Andhra Pradesh lo kuda corona vijrambhana maamuluga em ledhu endukante ippudike deshavyaptanga corona rendo wave konasagutundi anedi vaidya nipunulu saitham chebutunnamata apramathanga undalani prabhutvalu kuda hecharistunnayi aithe taajaga Andhra Pradesh lo తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో స్కూల్ ఓపెన్ చేసిన నిర్ణయం అయితే ఇప్పుడు మళ్ళీ స్కూల్ మూసుకునే అవకాశం ఉందా మళ్ళీ క్లోజ్ అవ్వబోతున్నాయా అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ ఎందుకంటే స్కూల్ తెరిచి 3 రోజులు మాత్రమే అయ్యింది ఇప్పటికే చాలా చోట్ల ఇటు విద్యార్థులకు అటు టీచర్లకు కూడా కరోనా సోకిన నేపథ్యం అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఒక రకంగా చూసుకుంటే 3 నెలల ఆలస్యం అయ్యింది స్కూల్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన 3 నెలల తర్వాత స్కూల్ ఓపెన్ చేశారు అయితే 30% సిలబస్ను కూడా తగ్గించిన పరిస్థితి అదే నేపథ్యంలో సిలబస్తో పాటు డేస్ కూడా ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూస్గా జరగట్లేదు తరగతులు డే బై డే ఆల్టర్నేటివ్ డేస్ సో మెల్లగా ఏదో ఒక దారిన పడుతుంది విద్య అనుకుంటున్న టైంలో ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు చిత్తూరు ప్రకాశం అలాగే పశ్చిమ గోదావరి జిల్లా విశాఖలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి చాలా చోట్ల టీచర్లు కరోనా బారిన పడుతున్నారు స్కూల్ ప్రారంభించిన రోజే నెల్లూరులో కరోనాతో 3 విద్యార్థులు ఇంటికి వెళ్ళారు ఇప్పుడు అక్కడ చాలా పాఠశాలల్లో కరోనా పెరుగుతుందట ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో మరొకసారి ఈ స్కూళ్లకు మళ్ళీ తాళాలు వేయాల్సిన పరిస్థితి వస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు ఇప్పటికే విపక్షాలు కూడా సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కూడా ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నారు ఏపీలో కరోనా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇమీడియట్గా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది స్కూళ్ళు కంటిన్యూ చేయొద్దు అని అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో తాజాగా విద్యాశాఖలో చోటు చేసుకున్న కరోనా కేసుల సంఖ్య కూడా చూసుకుంటే జిల్లాలు ఇప్పటివరకు మొత్తం 177 మంది టీచర్లు కరోనా బారిన పడ్డారు అలాగే 279 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే మొత్తం 3342 మంది టీచర్లకు అలాగే 43039 మంది విద్యార్థిని విద్యార్థినులకు కోవిడ్ టెస్టులు నిర్వహించింది విద్యాశాఖ అలాగే ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో 12 మంది టీచర్స్ ఇప్పటిదాకా కోవిడ్తో కరోనాతో మృత్యువాత పడ్డారు అలాగే తాజాగా నిన్న ఒక్కరోజు చూసుకుంటే 5 టీచర్లకు 17 మంది విద్యార్థులకు పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి అందుకే ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ స్కూళ్ళు మూసివేసే సమయం ఆసన్నమైంది అంటున్నారు విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి